వీళ్ళని తరిమి కొట్టేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని నేను ఈ ఈ మన ఛానల్ ముఖంగా చెప్తా ఉన్నా. నిజంగా మీరు మాట్లాడుతుంటే ప్రజలు చాలా చైతన్యం అవుతారన్న, చాలా చాలా విలువైన పాయింట్ చెప్పారు. ఫైనల్గా మీరు బావి ఎండిపోయారని ఒక పాట ఉంటుంది కదా, అవును, అది పాడుతూ మన వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎండి చేద్దాం. తప్పకుండా. యాక్చువల్లీ వాగు కన్నా ముందు నేను ఇంతకుముందు కూడా పాడాను, ఏండ్ల కిందటి నుండి వేదనా ఈ బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో, రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గూండాల చేత, పటేన్లు పటువార్లు పల్లె గుబ్బెటవట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో, ఏండ్ల కిందటి నుండి వేదనా ఈ బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో, చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో, ఉద్యమాపురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగూత పోరుదారేగా, పొడుగూత పోరుదారేగా. పొడుగూత పోరుదారే అనుకొని బాధపడొద్దు, ఇయల్లా నైజామోని తరిమిన రాష్ట్రం మనది, నైజామోని తరిమినటువంటి తెలంగాణ మనది. ఈ దొరలను ఉరికి కొట్టినటువంటి ఏది, ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినటువంటి నేల మనది. కాబట్టి మీరందరూ ఏకమై మళ్ళీ స్వచ్ఛమైనటువంటి తెలంగాణ పరిపాలన రావడానికి కోసం ప్రయత్నం చేయాలని ఈ ఈ ఈ వీడియో ద్వారా చెబుతూ, వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, అందాల దుందుబి అలచంద్ర వంక జలమెరుపు తీగ తడి పరుపు బండ, ఆరుగాలం పారే వాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయెరో, పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకీదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి, గాలికూకే రెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా, శిర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల పట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది, పరుపు బండల దరువులేవి వాగు ఎండి పాయెరో. అంటే చెరువులన్నీ నిండి అప్పుడు ఎండిపోయినప్పుడు నిండి ఇలా ఏం జరుగుతుంది, వారేస్తే ఊరే. అంటే ఏమన్నట్లు, మొత్తము పంట పొలాల్ని ఒక చేన్లను పంటలు వండేటటువంటి చేన్లను, పసుపు వండేటటువంటి చేన్లను, పత్తి వండేటటువంటి చేన్లను, ఇలా జొన్నలు వండే చేన్లను, మక్కలు వండే చేన్లను, మిర్చి వండేటటువంటి చేన్లను మొత్తము దాన్ని పొలమడుగు చేసిన తర్వాత ఇలా వరేస్తే ఉరే అని చెప్పేసి చెప్పడము, ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో? ఇలా నీది నీ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటిది మొత్తము వరేసుకోవడము, మొత్తము తూకం వేయడము, ఇలా రాష్ట్ర ప్రజలకు మీరు తూకం వేయొద్దు అని చెప్పడము ఎంతవరకు సమంజసం? ఇలా ఊరేసుకోవాలా మరి, కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ కూడా వేసుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీ వేసుకోవాలా మరి మరి ఎందుకు? అక్కడ మొత్తం ప్రజలు ప్రజానీకం అంతా కూడా వాళ్ళు ఊరేసుకుంటే ప్రజానీకం హ్యాపీగా బతుకుతారు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కు వాళ్ళే మొక్కి అమ్ముకుంటారు. వీళ్ళు అడ్డం ఉన్నారు కదా, వీళ్ళు అమ్మనిస్తలేరు కదా, పోనిస్తలేరు కదా, దాటనిస్తలేరు కదా. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి సమయము ఆసన్నమైంది. దయచేసి మీ అందరికీ పేరు పేరున
తెలంగాణ ప్రజా కేంద్రానికి మీ ఇంటింటికి వచ్చి కాళ్ళకు దండం పెడతా. దయచేసి ఆలోచించండి, ఈ తెలంగాణలో ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ పరిపాలనను అంతం చేయండి. దయచేసి ఆలోచించండి అని వేడుకుంటున్నాను.